కాకినాడ జిల్లా వినుకొండ కొండపై ఘాట్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. కొండపైన బ్లాస్టింగ్ పెట్టడంతో కొండ మీద నుండి రాళ్లు పడి 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ కొండపై ఘాట్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. కొండపైన బ్లాస్టింగ్ పెట్టడంతో కొండ మీద నుండి రాళ్లు పడి 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత 4-5 నెలల నుంచి అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకుని వెళ్తున్నా కానీ పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. వీళ్ళకి వేరే చోట స్థలాలు కేటాయిస్తాం మీకు అని చెప్పి నామకే వాస్తే చెప్పడం జరిగింది. వీళ్ళని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించే దాంట్లో అధికారులు పాలకులు వైఫల్యం చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో అది దురదృష్టకరం, బాధాకరం. ఆ బాధితులకి తక్షణమే సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు, కాంట్రాక్ట్ పనులు కూడా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు దగ్గరుండి చేయిస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు చాలామంది. అటువంటి సందర్భంలో ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాస్టింగ్ సమయంలో కొండ పగలగొట్టేటప్పుడు ఏవైతే సూచనలు, అదేవిధంగా ఏదైతే పాటించాలో అవి పాటించకుండా ఈ విధంగా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అంతేకాకుండా ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా తక్షణమే దీని మీద అధికారులు పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.